ఊళ్ళే పద్మ ఒక సచ్చిపోయిన లింగం ఇంట్లో బంగారం ధనం పక్కిందట అది ఒక్కనాడు ఊహి చూసి తవ్వుకొని అత్తె మంచుకుంటూనే ఇది ఎన్ని రోజులు చేస్తాం ఈ కట్టం ఏ కట్టం చేసినారో ఏంటో తెలియదు అది దవ్వు కత్తుకుంటేనే మంచిగుండు ఓ రోజు మంచి రోజు చూసి తెచ్చుకున్నాం బావ తవ్వు కత్తుకున్నాం పోయి అమ్మ లింగం ఇంట్లో బంగారం ఉందా అయితే వీళ్ళు ప్లాన్ వేసి బంగారాన్ని దొబ్బుకుపోదాం అనుకుంటారా వీళ్ళకంటే ముందు నేనే తీసుకోండి కావన్నా अरे मामा महेश एडुनोरा इंटरा अरे मन को लाभ वे मुझट नासीरा पैसा मुझट नारा का पिचोड़ा पैसल मुझट का बंगार वे मुझट अरे उत्तव फोन ऊरी कत्ता बंगार निषाला रा रा जल्दीरा बाईकने इकडने चट कना బంగారం అంటే నీకు ఇట్లా దొరికిందారా దొరికితే నాకు సామీరా అరే నాకు దొరకడు కాదు రావులే బాడకు మనూళ్ళే సచ్చిపోయిన లింగని పరగవడిల్లు లేదారా ఆ ఇంట్లో బంగారం తవ్వి పెట్టిండట్రా ముసలోడు నేను బాయికాడికి వచ్చేటప్పుడు ఇద్దరు ముసలోళ్ళు దాన్ని తీద్దామని ప్లాన్ చేసారు వాళ్ళకంటే ముందు మనమే నల్దాం పారా దాన్ని అవునారా గోదావరి గల రాత్రి పోదాం పోదాం కానీ ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయట్రా దయ్యాల ముచ్చట పక్కన పెట్టురా అది బంగారం ఏడదాపి పెట్టిండు ఏడుందో మనకైతే తెలియదు వాళ్ళరా अरे नाकु ఒక డిటెక్టివ్ ఉన్నారురా ఆ డిటెక్టివ్ ఫోన్ చేసి ఇయాల రమ్మంట ఆయన వస్తాడు మన ఇద్దరం కలిసి పోదాం రాత్రికి తవ్వుదాం చేద్దాం బంగారం పట్టుకొని పీకుదాం సరే పోదాం రాత్రి రింగలింటికనే కలుద్దాం సరే కలుద్దాం రా హలో డిటెక్టివ్ అన్న నమస్తే నేను గణేష్ను నమస్తే తమ్మి చెప్పు ఏం లేదు ఒక చిన్న ముచ్చట మా ఊళ్ళే ఒక ఇంట్లో బంగారం ఉంది కాకపోతే ఏందంటే అది ఎక్కడ ఉందో తెలియదు దాన్ని మనం కనిపెట్టాలి ఓకే తమ్మి మన దగ్గర అన్ని మిషన్లు ఉన్నాయి అది ఎక్కడున్నా దొరకవడదాం తమ్మి సరే అన్న నేను లొకేషన్ షేర్ చేస్తా మనకు నైట్ వరకు వచ్చేసేయ్ నువ్వు ఓకే తమ్మి రాత్రికి వచ్చేస్తాలే ఆడికి అరే గిదే కదరా ముసలి నీళ్ళు గిదే గిదే రా పాంపర గిదే గిదే రా పాప ఏరాయి డిటెక్టర్ గాడు ఇంకా అతలేడు ఆగ్రా ఫోన్ చేస్తావు హలో అన్న ఎడున్నవే ఇగో మేము వచ్చినవే ఇంటి కాడికి ఒక నిమిషం తమ్మి నువ్వు ఫోన్ కట్ చేసే వరకు నీ ముంగట ఉంటా చూడు సరే సరే దా దా దిల్రా ఈ లొకేషన్ అని పెడితే తమ్మి గల్లీలు అన్ని దింపబట్టే ఇక మొత్తానికి అయితే వచ్చినవి తీయరా మిషన్ అయితే పట్టుకొచ్చినావానే పట్టుకొచ్చిన తమ్మి ఇగో నాకు మిషన్ ఎందుకు లేదు తమ్మి ఓకే ఓకే మరి దాంతో పని సరే సరే పా తమ్మి చీకటి బాగున్నదిరా కొంచెం లైట్ పెట్టుకుని పోదామా లైట్ పెట్టే अरे अड्डी
అరే వీడేంటిరా కసూరులో ఎవడన్నా బంగారం పెడతారా కసూరు ఎంకలు ఎవడన్నా అరే ముసలు దాన్ని ముసలు రా పెట్టిన పెడతారు రా ఇంకెప్పుడు దొరుకుతుంది బంగారం ఆగరా అదే పాన అవుతలేదా షుగర్ ఉన్నాయా పగరా అదే నేను ఎక్కడ తీసుకొచ్చినవరా నువ్వు చూసుకోరా ఏ అన్న 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 ఆగడా ఆగడా ఏ పాన అవుతలే రా ఉలే బాడుకో బాగు సరే సరే ఆగ వాణి నోరు మూసుకోను నోరు మూసా నోరు మూసుకో ఓ రిటర్న్ చేసారా కుండల చూడదు సూతాన్ ఆగరా అదరా అన్ని మూసుకొని ఉండరా అదరా నువ్వు కాసేపు అరే లైట్ లింగ్ బంగారం అరే ఆగుర్రా బంగారానికి లైట్ ఎత్తతో నాకు ఇరికేరా నేను చెప్పేదాకా మీరు ఆగుతలేరా మీకు పానం నేను చెప్తా ఆగురి అరే మై తలుపు కొడతారా ఇవ్వలో మరి నాగా తినబడతలేదురా అరే తలుపు సౌండ్ బాగైందిరా అరే నీ తలుపు సౌండ్ ఏమో గానీ నాకు ముసలు పెట్టినట్టున్నారా నాకు బాత్రూమ్ వస్తుందిరా నీ బాత్రూమ్ అయినా గీత్రం అయినా గంట సేపడాక బంగారం దొరికే నాకు ఎటు లేదురా లావుల పట్టినట్టున్నదిరా నీకు లాగ పడ్డా ఎక్కడ పడ్డా కానీ ఆపుకో బంగారం దొరికే రాక ఎటు కదలు లేదు ఈ నుంచి బాత్రూమ్ వస్తే గట్టిగా పట్టుకొని కూర్చో దొరికేదాకా ఎక్కడికి పోవలేదు ఆ ఊళ్ళో కూర్చుంటా అక్కడ కూర్చోపో ఊళ్ళకు అరే వాడికి బాత్రూమ్ వస్తానన్నాడు అనుకో ఇంకోసారి వాడి లోపల బాటిల్ నేత్రా నీకు బంగారం కావాలా బాత్రూమ్ కావాలా ఏదో ఒకటి చెప్పు బంగారమే కావాలి బంగారమే కావాలి అరే నీ నీ పక్క పంటే ఉంటే నాకు కనబడకుండా నీ కనబడి పోయిందా అరే ఈయనగలి బాత్రూమ్ వస్తుందని పంపించకపోతే వెనక నుంచి వేయింది ముందరికి వెళ్ళి వేయింది అని అంటాను వారా అరే నిజంగా పోయింది నీనంగ ఏం రోజులు పెడతారా చప్పుడేగా నిలబడవురా ఏం వాసన వస్తుంది ఎవరు అరే నాకు కూడా ఏదో స్మెల్ వస్తుంది ఏమైనా చేసినా వారా అన్న అది వీనంగా పోయింది చూసి భయపడ్డా నాకు ఇంత పైంట్లో పడట్టున్నది గణేష్ నిజంగానే పోయినట్టున్నారా వాడిని తీసుకుపోయి ఇంకా మూల కూర్చుని పెట్టా ఏ దూరం ఉండ దూరం ఉండ అటు కూర్చోపో గజ్జల సప్పుడు చేస్తారా ఇంద్రా అరే సప్పుడే కూర్చోరా అంటే గజ్జల సప్పుడు ఎందుకు చేస్తారా అరే వీడేంటి కట్టురా బంగారం కొంటే గల్ గల్ సప్పుడు అంటారా ఇంద్రా అరే నీ బాత్రూమ్ పైన నువ్వు మూల కూర్చోరా అదరా మళ్ళా నేను మాట్లాడిస్తే మళ్ళా అయినా పోతే మళ్ళీ వాళ్ళు భద్రత తీసుకొస్తారా అరే నేను పోలేరా చూసుకున్నా వస్తేనే అన్న సరే పోకపోతే మంచిదే కానీ ఇక దూరే ఉంటా దగ్గర్రా బంగారం ఉన్నది వాస్తవమే బంగారం ఉన్నది శక్తి ఉన్నది దీన్ని తీసుడంటే ఆషామాసి విషయం కాదు దీన్ని తీసడానికి స్వామీజీలు ఉంటారు పూజలు చేయాలి నాకు తెలిసిన స్వామీజీ ఉన్నాడు తీసుకొస్తా స్వామితోటి మాట్లాడి స్వామీజీని తీసుకొచ్చి పూజలు చేపించి ఈ బంగారాన్ని బయటకు తీయాలి కోన్ని పోయాలి ఇక్కడ రక్తం పడేయాలి అట్లా అయితేనే బంగారం బయటకు వస్తుందిరా ఇది అట్టిగా తీయడానికి పోతే ప్రాణాలకే ప్రమాదం రా అన్న ఇప్పుడు స్వామి వచ్చినా కాకుండానే తమ్మి స్వామి వచ్చేదాకా దాన్ని ముట్టుకోకూడదు ముట్టుకున్నాం అంటే ప్రమాదం జరుగుతుంది ఆదరా పోనీ తీరా ఆదరా పోయినాక ఏదో కానీ ఆగు సరే అన్న రేపైతే రేపైతే స్వామి వచ్చినాక మీరు గిత్త పచ్చి చెప్పినా తినవా గిత్త పచ్చి చెప్పినా తినవా అన్న పొలం పా సరే తమ్మి వినాలి వినకపోతే ప్రాణాలు ప్రమాదం జరుగుతుంది సరే సరే అన్న
తమ్ముడు అలా బంగారం ఉన్నది, బంగారంతో పాటు శక్తి కూడా ఉన్నది. బంగారం ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం. పంతులు లేకుండా మనం ఏం పూజలు చేయకుండా తీసినాం అనుకో అందరికి ప్రమాదం జరుగుతుంది. అది ఒక్కటి కనుక మనం జాగ్రత్తగా బయటకు తీసినాం అనుకో మన అందరి ఫ్యామిలీలు సెట్ అయిపోతాయి తమ్ముడు. మీరు నేను స్వామీజీని తీసుకొచ్చే వరకు మీరు లోపలికి వెళ్ళకండి. అమాస్య రోజు రాత్రి తీసేద్దాం దాన్ని, ఓకేనా? స్వామితో పూజలు చేసేద్దాం. రైట్ రైట్. ఓకే రైట్ అన్న, మేము కూడా ఇంటికి పోతున్నాం ఇక. అరే డిటెక్టివ్, శక్తి ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది భయపట్టిస్తున్నారా, మరి ఏమంటావు నువ్వు? అరే వాళ్ళు స్వామీజీ పేరు చెప్పి పైసలు దుబ్బుదాం చూస్తారు, మన పడబట్టుకున్నా. అరే లేకపోతే స్వామీజీకి నచ్చదాగా అవుతారా అది? అంటే ఏ తవ్వరా పాటో తీద్దాం, ఇదే ప్లేస్ కాదురా వాడు చూంచి. అరే మనసుంటాడు తవ్వుకుంటా వాడు బాలో తవ్వపెట్టినట్టున్నారా? ఇది ఆడుకుంటానా మరే? అబ్బా నడుము నొచ్చి పాడైతుందిరా. అరే ఏమో బర్బర్ సౌండ్ వస్తుందిరా నేను తవ్విన కొద్దీ, అంత వాసన కూడా వస్తుందిరా. వాసన వస్తుందారా? అది బర్బర సౌండ్ కాదురా, నేనే బాంబులే. అరే నీ బాంబుల కగ్గిదాలు గాని బాంబులేమో గానీ ఏదన్నా శక్తి తచ్చిందని భయమైంది కాదురా? ఏ శక్తి కాదురా, నేనే అప్పటి నుంచి ఆపుకుంటానా కాదురా, అందుకే తాపుకో బాంబు వస్తుంది అంతే. అరే ఎత్తి గానీ నాకు భయం కాకుండా నీ బాంబు వచ్చినప్పుడు అలా చెప్పురా. అరే ఇట్లా లేతే తెల్లారుతుంది రా, కానీ రా చెప్ప చెప్ప. మరి తీసేది నువ్వేరా? ఆ తీతానే తీరా. అరే మరి నన్ను ఎవరు గుంజి కింద పడేసిండ్రా? నువ్వేసిండ్రా? అరే ముసలోడు ఉంటే భయం మారా, ఆ ముసలోడు దయ్యం మన మనుషులం, దీనికో మంత్రం నా దగ్గర ఉన్నది. ఏ మంత్రం రా? జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య.